నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయకమైన వంటకాల్లో ఇవాళ మనం పన్నీర్ మసాలా చేసుకోబోతున్నాం. పన్నీర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు: పన్నీరు, టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, కారం, జీలకర్ర, గరం మసాలా, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ ని వేడి చేసుకున్న వాటర్ లో వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటాను. ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుంటాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాం కదా, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం ముద్దని బాగా వేగనిద్దాం. ఇప్పుడు ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది. ఇప్పుడు ముందుగా నూరు పెట్టుకున్న టమాటో ముద్దను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. టమాటో ముద్దను కూడా ఇందులో వేసుకున్నాను కదా. ఇప్పుడు కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా, ఉప్పు, ఇది ఒక 5 నిమిషాలు అలా మరుగుతూ ఉండాలి. ఈలోపు వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా పన్నీరు, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. పన్నీర్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ మసాలా మిశ్రమం అంతా ఏగుతూ ఉంటుంది కదా, ఇందులో నీళ్ళు పోసుకుందాం. ఈ మసాలా మిశ్రమం మొత్తం ఉడకడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. మసాలా రెడీ అయిపోయింది. ఇందులో పన్నీర్ వేసేసుకుందాం. పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను.
పన్నీర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీని మీద నెయ్యి వేసుకుందాం. పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. పన్నీర్ మసాలా రెడీగా ఉంది. పన్నీర్ మసాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. నమస్తే.